రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారో మీకు అందరికీ తెలుసు మీరే చెప్తున్నారు ఉపాధి హామీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వచ్చేది అసలు ఉపాధి హామీ మొదలైందే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ ఈరోజు ఉపాధి హామీకి వెళ్ళినా కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తుంది ముప్పై వారం రోజులు పని రెండు వందల కంటే రావటం లేదు అంటే ఇన్ని సంవత్సరాలకు ఇన్ని ఖర్చులు పెరిగినా కూడా పెంచాల్సింది పోయి మీ చేతనే ఇంకా శ్రమ చేపించుకొని పని చేయించుకొని మీకే బాకీపడి మీ డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చేది కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు మీకు ఇంకా ఎక్కువ వేయాల్సింది పోనిచ్చి ఖర్చులు పెరిగిపోతే గ్యాసు ధర అయినా కరెంటు అయినా ఏదైనా కానీ ఏ ఖర్చులైనా పెరిగిపోయాయి కానీ ఈరోజు పట్టించుకునేవాడు ఎవడు లేడు గ్యాస్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ కానీ బస్ చార్జీ కానీ గ్యాసు ధరలు కానీ ఏది కానీ పెంచలేదు ఒక్క పన్ను కూడా ఒక్క రూపాయి కూడా పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగితే ఆ పెరిగిన యాభై రూపాయలు కూడా ఆ భారం నా అక్క మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని ఆ యాభై రూపాయలు కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ ఫీజు రీంబర్స్మెంటు వన్ నాట్ ఎయిట్ ఇలాంటి అద్భుతమైన పథకాలు చేస్తూ కూడా ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ కూడా పెంచకుండా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కరెంటు ఛార్జీలు ఎంత ఎన్నిసార్లు పెంచారు బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు గ్యాస్ ధర ఎక్కడ ఉంది ఎట్లా ఉంది ఏదైనా పొప్పైనా ఇంకోటైనా ఉప్పైనా నూనైనా గ్యాస్ ధర అయినా ఎంత పెరిగిపోయాయి అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపోపు ఇచ్చేవాళ్ళు వాళ్ళు నూనె ఇచ్చేవాళ్ళు ఉప్పు కారంతో సహా అన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇచ్చేది ముష్టి బియ్యం ఇచ్చినట్టే ఇస్తున్నారు మరి ఈ ప్రభుత్వానికి మనసు ఉందా ఈ ప్రభుత్వానికి గుండె ఉందా కేసీఆర్ ఛాతిలో ఉన్నది గుండెన బండనా లేకపోతే నిరుపేదలు నిరుపేదలు మాకు ఇల్లు లేదని మాకు స్థలం లేదని మాకు బతుకులు లేవని ఇంతగా పడుతున్నా కూడా ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా ఒక్కరికైనా భూమి ఇచ్చారా ఒక్కరికైనా దళిత బంధు అందిందా ఒక్కటి కూడా మేలు చేయకపోతే మరి ప్రభుత్వం ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు యంత్రాంగం ఎందుకున్నట్టు బుద్ధి లేని బుద్ధి లేని బుద్ధి లేని ఇంగితం లేని ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరే అని బెదిరిస్తే వరి వేసుకో కలిగి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే రెండో పంట మొన్న యాసంగిలో ఎంతమంది వరి వేసుకోలేదు కేసీఆర్ గారు బుద్ధి లేని మాటల వల్ల పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోవడం మానేశారు రైతులు తీరా వాళ్ళు మానేసినాక మళ్ళా నేను కొంటానన్నాడు కేసీఆర్ గారు మరి ఆ నష్టమంతా ఎవరు భరిస్తారు మరి ఆ రైతులంతా వేసుకోకుండా మానేశారు కదా మరి వాళ్ళు నష్టపోయారు కదా వాళ్ళకు రాబడి లేదు రైతు కూలీలు పని చేస్తే వాళ్ళకైనా డబ్బు వచ్చేది అది పోయింది మరి వాళ్ళ గతి ఏమిటి కనీసం ఆలోచన చేశాడా కేసీఆర్ గారు నేను కదా చెప్పింది నేను చెప్పిన మాటకు కదా వాళ్ళు వరి వేసుకోలేదు మరి ఆ పంట నష్టపరిహారమైనా నేను అంతో ఇంతో ఇవ్వాలి కదా పదివేలో పదహైదు వేలో అయినా ఇవ్వాలి కదా ఇచ్చాడా కేసీఆర్ గారు ఈరోజు పంట పండించిన వాళ్ళు కూడా మద్దతు ధర కూడా అమ్ముకోలేదు పదిహేదు వందలు పదహారు వందలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే ఈ పంట పండిస్తే ఈ పంటకు ఈ మద్దతు ధర ఈ ధర వస్తుంది అన్న గ్యారంటీయే మద్దతు ధర కదా మరి గ్యారంటీ ఉన్న పంటకు కూడా మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇక మద్దతు ధర ఉండి లాభం ఏమిటి మరి గ్యారంటీ ఉండి లాభం ఏమిటి మరి ఉండాలి మద్దతు ధర మరి ప్రభుత్వమే కేసీఆర్ గారే మద్దతు ధరను గౌరవించకపోతే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అందుకే కదా ఈరోజు రైతులు అప్పులు పాలైపోతున్నారు రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ చేశాడు ఎవరికైంది రుణమాఫీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పలేదు అయినా కూడా ఎంతమందికి రుణమాఫీ చేశాడు లక్షల మందికి రుణమాఫీ చేస్తే ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఉండే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో బతుకులు రైతులు బాగుపడ్డారు విద్యార్థులు బాగుపడ్డారు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి మహిళలు బాగుపడ్డారు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీదారా బాగుపడ్డారు పెన్షన్లు వచ్చాయి ముసలి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చాయి మరి అందరూ బాగున్నారు కదా మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు ఎస్టీలకు పోడు పట్టాలు ఇచ్చాడు ఎస్సీలకు అసైన్డ్ భూములకు హక్కు కల్పించాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్ట నిద్రపోతున్నట్టా ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం బతుకున్నట్ట సచ్చినట్ట ఆలోచన చేయండి ఆలోచన చేయండి పిల్లలు చదువుకున్నారు డిగ్రీలు పీజీలు చేసినారు కానీ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు కారణం రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీలు ఉన్నా కూడా వాటికి నోటిఫికేషన్లు ఇవ్వడు కేసీఆర్ గారు అంటే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు రోడ్లంబడి తిరగాలి కేసీఆర్ గారి కుటుంబంలో మాత్రం ఐదు ఉద్యోగాలు ఉండాలి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలేమో రోడ్ల మీద తిరగాలి కేసీఆర్ గారి బిడ్డలేమో కొడుకులేమో రాజ్యాలు వెళ్లాలి ఇదే కదా కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం మరి కేసీఆర్ గారికి ఎందుకు ఓట్లేయాలి ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారి చేతుల్లో మోసపోయారు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ను నమ్మకండి అమ్మా ఈసారి ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మళ్ళీ ఏ మాటలు చెప్తాడు మళ్ళీ ఇవే దొంగ హామీలు ఇస్తాడు ఈసారి బీసీ బంధువు అంటాడు దళిత బంధు అంటాడు ఎస్టీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా నమ్మింది చాలు ఇక కేసీఆర్ కు మళ్ళీ ఓటేస్తే ఇక కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపిస్తే భవిష్యత్తు మనల్ని క్షమించరు మన బిడ్డలే మనల్ని క్షమించరు ఆలోచన చేయండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పెట్టిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త ఏ అయి ఉండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీ అందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన నేను తిరిగి తీసుకొస్తానని మీకు మాటిస్తున్నాను మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా మళ్ళీ పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అవాళ్ళు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒకరికి కాదు ఎంత మంది ముసలోలు ఉంటే అంత మందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఆఖరి నిమిషం వరకు రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం అది మీ చేతుల్లోనే ఉంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అది కూడా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఆయుధం ఆలోచన చేసి ఓటు వేయండి మీ కోసం ఆలోచించే వాళ్ళకి పరిపాలన మంచి పాలకులు మంచిదైతేనే పరిపాలన బాగుంటుంది పాలకులు మంచోళ్ళైతేనే ప్రజల బ్రతుకులు బాగుపడతాయి ఆలోచన చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది